చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఏవి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. ఎప్పుడైతే ఇతరులు నిన్ను చూసి కాపీ కొడుతున్నారో అప్పుడు నువ్వు జగజ్జేతవయ్యావని అర్థం. నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రను ఆ ప్రతి తల్లి కష్టాన్ని చూశాను. నేను ఉన్నాను అని చెప్పి ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పాను. చెప్పిన ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ అమ్మ ఒడి అనే పథకాన్ని అమలు చేస్తా ఉన్నాము అని సగర్వంగా తెలియచేస్తా ఉన్నా. తన అక్క చెల్లెమ్మలకు సంక్షేమాల పట్టాభిషేకం చేయడంతో పాటు తన మేనళ్ళుళ్లకు మేనకోడళ్లకు అంతకన్నా మించిన భవిష్యత్తును భరోసాగా అందివ్వాలన్న కట్టుబడితో ఈ మేనమామయ్య తెచ్చిన అమ్మ ఒడి నేడు సాధిస్తోన్న సత్ఫలితాల రాబడి ఏంటి? ఒక ప్రభుత్వ స్కూలు విద్యార్థిని స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించడమా అంటూ ఒక్కొక్కరు ఆశ్చర్య చకితులవుతున్నారంటే అందుకు కారణం అమ్మఒడి పథకం. ఇది చదువుల పాటకు వెలిగిన దీపం అమ్మఒడి పథకం. దీనితో మారింది సర్కారు బళ్ళ స్వరూపం. మీకు చదవాలి అన్న తలంపుండాలే కానీ ఎందాకైనా చదివిస్తానంటూ ప్రతిజ్ఞ చేసిన ఈ విద్యా వారధి పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ. పిల్లలను బడికి పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి ఏటా 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందించే ఒక గొప్ప కార్యక్రమం అమ్మఒడి అనే కార్యక్రమం. వరుసగా 4వ ఏడాది 2022-23 విద్యా సంవత్సరానికి 1 నుండి ఇంటర్ వరకు చదువుతున్న 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో సుమారు 6,393 కోట్ల రూపాయలను నేడు బటన్ నొక్కి జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు ఒక్క అమ్మ ఒడి కింద వాళ్ల మేనమామ చేసిన ఖర్చు మొత్తం అక్షరాల 26,067 కోట్లు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. సరిగ్గా అలాగే ఆంధ్ర విద్య కూడా దేశంలోనే అత్యున్నతం కావాలి అన్న తలంపు కొద్దీ అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునే దిశగా ఇంగ్లీష్ మీడియం పెట్టి బదిలేయకుండా టోఫెల్ వరకు విద్యార్థులను తీర్చిదిద్దారు జగనన్న. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, లాంగ్వేజ్ లెర్నింగ్ మాడ్యూల్స్, డేటా అనలిటిక్స్, చాట్ జీపీటీ లాంటివి సిలబస్తో అనుసంధానం. ఈ మేనమావయ్య తీసుకుంటున్న విద్యాపరమైన నిర్ణయాలు ప్రపంచమే అచ్చరు వందేలా నడుస్తున్న చరిత్ర భవిష్యత్తులో ఒక చరిత్ర పాఠమే అయ్యేలా ఉంది అంటున్నారు విద్యార్థులు. థ్యాంక్ యూ అండి. తర్వాత కుర్పాం శాసనసభ్యురాలు శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము.